భారీ వర్షాలు వరదలతో తమిళనాడు వణికిపోతోంది. చెన్నై నగరం వరద నీటిలో మునిగిపోయింది. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా చెన్నై సిటీలో కుండపోత వానలు పడుతున్నాయి. ఇప్పటికే 300 ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నీట మునిగాయి. పెద్ద ఎత్తున వరద నీటి నిల్వలో చెన్నైలో 11 సబ్వేలను క్లోజ్ చేశారు. ప్రధాన రోడ్లు చెరువుల్ని తలపిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెట్రో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. టీ నగర్లోని పలు వీధులు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెన్నైలోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో మంత్రి సుబ్రహ్మణ్యం పర్యటించారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్పోర్ట్లో 6 ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశారు. చెన్నైలోని 16,000 మంది వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో 980 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. రెయిన్ ఎఫెక్ట్ తో జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్టాలిన్ సర్కార్ హెచ్చరించింది. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో స్థానికులు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు అధికారులు. ఇక కోయంబత్తూరులో కలువై చెక్ డ్యాం ఉప్పొంగడంతో నగరంలోని పలు కాలనీల్లో వరద ముంచెత్తింది. రెండు రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. జోరుగా కురుస్తున్న వానలకు మదురైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పశ్చిమ దిశగా కదులుతోంది. రేపు పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు వరదలతో తమిళనాడు వణికిపోతోంది. చెన్నై నగరం వరద నీటిలో మునిగిపోయింది. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా చెన్నై సిటీలో కుండపోత వానలు పడుతున్నాయి. ఇప్పటికే 300 ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నీట మునిగాయి. పెద్ద ఎత్తున వరద నీటి నిల్వలో చెన్నైలోని 11 సబ్వేలను క్లోజ్ చేశారు. ప్రధాన రోడ్లు చెరువుల్ని తలపిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెట్రో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. టీ నగర్లోని పలు వీధులు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెన్నైలోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాల్లో మంత్రి సుబ్రహ్మణ్యం పర్యటించారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్పోర్ట్లో 6 ఫ్లైట్స్ను సర్వీసెస్ను రద్దు చేశారు. చెన్నైలోని 16,000 మంది వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో 980 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. రెయిన్ ఎఫెక్ట్ తో జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్టాలిన్ సర్కార్ హెచ్చరించింది. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో స్థానికులు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు అధికారులు. కోయంబత్తూరులో కలవై చెక్ డ్యాం ఉప్పొంగడంతో నగరంలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. రెండు రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. జోరుగా కురుస్తున్న వానలకు మదురైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పశ్చిమ దిశగా కదులుతోంది. రేపు పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు వరదలతో స్టాలిన్ సర్కార్ అలర్ట్ అయింది. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. డీఎంకే సీనియర్ నేత దయానిధి మారన్తో కలిసి బాధితులకు ఆహార పొట్లాలు అందించారు.